రివ్యూ సమయం రివ్యూ చేసాం అందరూ మొత్తం అంతా కూడా వెళ్ళి మన మూడు మీ విలేక మీ సోదరులు అక్కడ ఉన్నారు టీవీలు అక్కడ ఉన్నాయి ఎంత పగడబందీగా ఎప్పుడూ కూడా ఈ ఏ ప్రభుత్వం కూడా ఈ అధికారులు కూడా చేయని రీతిగా అక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంత సమన్వయంతో ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగం ప్రభుత్వం టైం టు టైం రివ్యూ చేసుకుంటూ అటు ప్రాణ నష్టాన్ని జరగకుండా ఇటు పంట నష్టానికి ఇబ్బంది లేకుండా ఎక్కడ గండి కొడుతుంటుంటే ఆ గడికి అప్రమత్తమే రాత్రి రాత్రి పగలను కాకుండా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా కార్యక్రమం చేసింది అంటే చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ ఊకదంపులు రోడ్డు పడుకోవడం ఇవి చేయడం మా ముఖ్యమంత్రి అవసరం లేదు ఎందుకు అవసరం ఉంటుంది దేని కూడా చెప్పండి అది కాదు కదా అందుకే ఒకసారి మీ గ్యాప్ ఉందో లేదో చంద్రబాబు టోటల్ వచ్చి చెప్పాడు ఏంటి రోజు ఉంటే మధ్యాహ్నం వచ్చి రోజు 24 గంటలు చదివితేటి ఏంటి రోజు తెలివైనటువంటి రోజుకు ఒక అరగంట చదివితే చాలు అని చెప్పి వెంకటేశ్వర చెప్పాడు ఒకసారి స్టేట్మెంట్ చంద్రబాబు కనుక ఎందుకు ఇది పని చేసేవాడు ఇంట్లో కూర్చోనో మధ్యలో కూర్చోనో పగడబందీగా ఆ టైంలీ రెస్పాండ్ అయ్యి టైంలీ చేస్తే ఆ కార్యక్రమం చేస్తాడు ఊరికినే వచ్చి నేను మంత్రిగా వచ్చేసి మా కలెక్టర్ని మా దేశాన్ని మొత్తం వేసుకొని వెళ్ళిపోతే చూపే ఉంది దేశీ గారు కూర్చొని ఎక్కడ కలెక్టర్ గారు ఎక్కడ కూర్చొని చేయాలో అది కలెక్టర్ గారు ఎక్కడ చేయాలో దేశ గారు ఎక్కడ కూర్చోయాలో ఆర్టీఓ ఎక్కడ కూర్చొని ఆ పని మోటరింగ్ చేయాలో చేయాలో అంతా కూడా స్ప్రెడ్ అయ్యి అందరూ కలిసి చేయాలి మీ అందరూ వెళ్ళిపో ఒక దగ్గరికి వెళ్ళిపోతే ఏముంటుంది ఏం ఆఖరికి శూన్యం అయిపోతుంది అది అందుకో అలాంటి ఇష్టం కాదు ఈ ప్రభుత్వానికి ఒక ఉంది ఒక కార్యాచరణ ఉంది ఒక ఆలోచన ఉంది ఆ ప్రకారం మేము అందరం చేస్తాం ఆ కార్యక్రమం చేస్తాం ఎక్కడే ఇబ్బంది వచ్చిందా అయితే చంద్రబాబు ఏంటి నేను ఎన్ని చేశాను తిరిగాను కదా నా దగ్గర జరగలేదు నేను ఇంట్లో కూర్చోడో లేకపోతే అధికారులతో వచ్చి ఫోన్లో మాట్లాడో రివ్యూ చేస్తో వీడియో కాన్ఫరెన్స్ చేస్తో ఈ రకంగా ఎంత పకడబందీగా ఏ రకంగా చేస్తున్నాడు అప్పుడు ఈ అధికారులే కదా అప్పుడు ఎందుకు వీళ్ళు చేయలేదంట అదే అది కారణం ఎందుకంటే మనసు ఉంటే మనకుండా చేయాలని తపన కమిట్మెంట్ ఆ పట్టుదల ఉంటే ఆ పని ఏ రకంగా చేయాలో చేస్తాము తప్ప అది కాదు కాబట్టి రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంది అది ఏ విపత్తు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా దాన్ని ఏ రకంగా దాన్ని ఫేస్ చేయాలి ఏ రకంగా ప్రజల ఇబ్బంది పడకుండా చూడాలి ఏ విధంగా దానికి వచ్చి నివారణ చర్యలు తీసుకోవాలి జరిగిన నివారణ చర్యలు తీసుకోవాలి అవన్నింటిలోనూ పకడబందీగా ప్రభుత్వం చేస్తుంది దాంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ నాయకత్వంలో పకడబందీగా జరుగుతుంది తెలుసుకుంటుంది టీఆర్సీ ఇవ్వాలని ఇస్తామని చేస్తామని ఆల్రెడీ వాళ్ళకి ఇంటర్నెట్ రిలీఫ్ కూడా ఇచ్చాము ఇంకా అందులో డిస్కస్ లేదు ఐఆర్ ప్రకటించాము ఐఆర్ కూడా ఇస్తున్నాము కాబట్టి అవన్నీ ప్రభుత్వం చేస్తుంది దయచేసి కొద్ది సమయం పాటిస్తే అన్ని పనులు అవుతాయని నా రిక్వెస్ట్ ప్రభుత్వ సంఘానికి ఒక బాధ్యత గల పార్టీ అది నేషనల్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా అది భారతీయ జనతా పార్టీ అయినా లేదు తెలుగుదేశం పార్టీ అయినా ఒక బాధ్యత పార్టీ మిగతా పార్టీకి తెలుసా ఉంటే బాధ్యత లేదండి అది గాలికి వచ్చి గాలికి మాట్లాడే కూడా ఆటి గురించి పట్టించుకోండి నేను ప్రతిపక్షంగా ఉంది కాబట్టి భారతీయ ఈ పార్టీ ఏది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేషనల్ నుంచి లీడర్షిప్ చేస్తుంది కాబట్టి వాళ్ళ నిధుల్లో నుంచి ఏ నిధులు తీసుకున్నారు ఏదైతే ఏ గ్రామాల్లో వచ్చిన నిధులు ఆయా గ్రామాల్లో కరెంటుకి ఏదైతే కట్టవచ్చు పవర్ ఛార్జీలు ఏదైతే కట్టవలసి ఉందో ఆ పవర్ ఛార్జీల కోసం ఆ డబ్బు నుంచి తీసుకుని పవర్ ఛార్జీకి వచ్చి డబ్బు కట్టారు అది కట్టాలవుతా గ్రామంలో కరెంటు ఛార్జీ కట్టవలసింది గ్రామ వ్యవస్థలు గ్రామ కడతారు పంచాయతీ కడతారు ఎవరు కడతారు మన నిబంధన ప్రకారం వచ్చేసారు తప్ప అంతేగాని అది ఏం తీసుకోలేదు ఎవరు చెప్పారు సోమవారం వచ్చి ఒక రెండు మూడు పంచాయతీకి వెళ్ళి ఆ పంచాయతీలో ఎంత డబ్బు కట్టవలసి ఉంది అక్కడ నుంచి ఎంత డబ్బు ఇచ్చి తీసుకోవాలి చూడమని నెక్స్ట్ చూడమని తీసుకుని పంచాయతీ కరెంట్ డబ్బు కరెంట్ లేకపోతే లైట్ లేకపోతే కావాలి ఏం నిరసన చేస్తారు ఏం నిరసన అవుతా కరెంట్ ఉందా కాదు నీరు కరెంటు చదువు ఆరోగ్యం శానిటేషన్ ఎడ్యుకేషన్ ఇవి పంచాయతీ బాధ్యతలు కదా మరి ఇవన్నీ కలిపి ఇవన్నీ చేయాలి కదా అన్నీ చేస్తూ అందులో భాగంగా ఇది కాబట్టి మీరు వచ్చి ఒకసారి సోమరాజు గారు చెప్పి ఒకసారి పరిశీలించి చెప్పండి.